Hi viewers, welcome to Mi-Ma Flavours. Today's special, dry fruits with honey. First time meer maa channel ni visit chestunnattlayite, maa channel recipes nachinatlayite, please like us, share and comment and do subscribe to our channel. Ivala recipe kavalsina padarthalu: fig 100 grams, black grapes, dry black grapes andi, ivi just okasari water lo squeeze chesi na endabettukondi. అలాగే బాదం ఒక వన్ నైట్ సోక్ చేసి కంప్లీట్గా పీల్ చేసుకొని డ్రై పెట్టుకోవాలి. అలాగే డ్రై చేసిన ఆల్మండ్స్ని ఫిగ్ని పీసెస్ చేసుకున్నాను. వాల్నట్స్ ఒక 100 grams అండ్ క్యాష్యూస్ కూడా ఒక 100 grams. అన్ని ఈక్వల్ రేషియోస్. అలాగే డ్రై డేట్స్ కూడా ఒక 100 grams. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి బట్ పీసెస్ చేసుకోవాలి. పీసెస్ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వన్ బై వన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని యాడ్ చేసుకుంటే అన్నీ బాగా ఈవెన్గా మిక్స్ అవుతాయి. నేను అన్నీ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకోండి. పిల్లలు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినరు, లైక్ ఫిగ్, వాల్నట్స్ ఇలాంటివి తినరు. వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, తప్పకుండా హెల్దీతో పాటు హ్యాపీగా తినేస్తారు. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకొని ఆ జార్ అంతా కంప్లీట్గా ఫిల్ అయ్యేదాకా హనీ పోసుకోవాలి. ఇది కంప్లీట్ సోక్ అవ్వాలండి. ఇది 1 week నానపెట్టుకోండి, బాగా బాగా సోక్ అవుతుంది. లేదంటే 2 days తర్వాత కూడా మనం తీసుకోవచ్చు, కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండి. బట్ 30 spoons అలాంటివి పెట్టకండి. 2 years దాకా ఇది ఉంటుంది, చెడిపోదు. చిన్నపిల్లలైతే ఒక 2 spoons పర్ డే అండ్ పెద్దవాళ్ళు అయితే ఒక 3 spoons తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీమా ఫ్లేవర్స్. థ్యాంక్ యూ.